జిల్లా పలమనేరు నియోజకవర్గం పలమనేరు పట్టణానికి 4 కిలోమీటర్ల దూరంలో టీఎస్ అగ్రహారం కలదు. ఈ గ్రామానికి తూర్పు దిశలో కొండపై సుబ్రహ్మణ్యేశ్వర దేవాలయం కలదు. 60 సంవత్సరాల మునుపు దేవాలయం శిథిరావస్థకు చేరుకొని ఆలయం వద్ద ధూపదీప నైవేద్యాలు, స్వామివారికి కరువైన పరిస్థితి ఏర్పడింది. గ్రామంలోని పెద్దల చందాలతో 5 లక్షల రూపాయలు కూడబెట్టి దేవాలయ నిర్మాణపు పనులు ముమ్మరం చేశారు. పనులు వేగవంతంతో స్వామివారి ఆలయం పనులు ముమ్మరంగా రూపుదిద్దుకున్నాయి. కనుమరుగైన ఆలయం ఒక్కసారిగా స్వామివారి మహిమ ప్రాచుర్యంలోకి రావడంతో చిత్తూరు జిల్లా నలుమూలల స్వామివారి భక్తులు పెద్ద ఎత్తున రావడం, పూజల్లో పాల్గొనడం వంటి కార్యక్రమాలు పుంజుకున్నాయి. స్వామి మహిమ గ్రహించిన భక్తులు ఆ దేవాలయం బాట పట్టి కంకణం కట్టుకుంటే పెళ్లి కాని వారికి పెళ్లి, సంతానం లేని వారికి సంతానం వంటివి జరుగుతాయని తెలుసుకున్న వారు ఈ మహిమను ప్రజల్లోకి పాకేలా చూశారు. ఆ దేవాలయం బాట పట్టి మంచి జరిగిన ప్రతి ఒక్కరూ స్వామివారి మహిమను ప్రచారం చేయడం జరిగింది. అప్పటి నుంచి భక్తులు స్వామివారి దర్శనార్థం కోసం నిత్యం ఆలయం మెట్లు తొక్కడం వంటివి జరుగుతున్నాయి. ప్రతి మంగళవారం స్వామివారికి విశేష పూజలు, అన్నదానం కార్యక్రమం వంటివి జరుగుతాయి. భరణి, ఆడి కృత్తిక మాసాల్లో ఆలయంలో ఎక్కడ చూసినా స్వామివారి భక్తులు పసుపు దుస్తులతో దర్శనమిస్తారు. పవిత్రంగా స్వామివారిపై నమ్మకంతో కావడి మోసుకొని ఇంటిల్లిపాది స్వామి స్థలానికి చేరుకొని పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకుంటారు. ఒక 10 గొర్రెలు తినేసింటే పైన కొండ దగ్గరకు వచ్చి గొర్రెలు తోలుకుంటే అక్కడ వచ్చి 3 మాటలు లేచి కూర్చున్నట్లా పైన కనిపిస్తే అక్కడ ఒక రాయి పెట్టి ఊర్లోకి పోయి ఈ మాదిరి అయింది అంటే ఆ మొరసనాడు వచ్చి అక్కడ పూజ చేసి అక్కడ తూగితే ఈ పడుగు మాదిరి విగ్రహం దొరికింది. దాన్ని కొండపైన పెట్టి ఇక్కడ ఒక సప్పలం మాదిరి వేసి అప్పటి నుంచి కావుళ్ళు మా ఊరంతా ఇక్కడ చెల్లిస్తూ ఉన్నారు. ఇప్పుడు వేలాదిగా కావుళ్ళు ఇక్కడికి వస్తూ ఉన్నాయి. ఈ దేవాలయం నందు గత 60 సంవత్సరముగా భరణి ఆడి కృతిక రోజు విశేషముగా భక్తాదులు కావుళ్ళు చెల్లించడం జరుగుతుంది. దాదాపుగా ఒక 60-70 వేల మంది ఈ 2-3 రోజుల్లో వాళ్ళ కావుళ్ళు తీసుకొచ్చి దేవాలయంలో మొక్కులు తీర్చుకుంటారు. అంతేకాకుండా ప్రతి మంగళవారము విశేషంగా శ్రీ వల్లీ దేవసేనాథమైన సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం జరుగును. ఇక్కడ వివాహం కాని వాళ్లకు ప్రత్యేకంగా కంకణం కట్టి స్వామి వరమాల వాళ్లకు వేయడం జరుగుతుంది. ఆ విధంగా చాలా మందికి ఇక్కడ కంకణం కట్టుకున్న తర్వాత వివాహము జరిగినది. కావున చాలా మంది భక్తాదులు ఇక్కడికి విచ్చేసి స్వామివారి కంకణాలు కట్టుకుంటున్నారు.